మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోసగూడెం ఆదివాసులు పాదయాత్రలకు ప్రారంభించారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తమపై అటవీ శాఖ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదమూడున ఉట్నూరులో చేపట్టనున్న ఐటీడీఏ ముట్టడికి వీరంతా బయలుదేరారు ఆందోళనకు కేంద్ర స్థానమైన కోయపోసగూడెం అటవీ ప్రాంతంలో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ పిల్ల పాపలతో కలిసి ఉట్నూరు వైపుగా చేస్తూ ముందుకు కదిలారు మరి కుటుంబాలు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోడు వ్యవసాయాన్ని మరి ఈ రోజు అటవీ అధికారులు వారిని అక్రమంగా అక్కడిని తొలగించి మరి వారిపై కేసులు బనాయించడం అనేది జరిగింది మరి ఇక్కడ నూట యాభై నూట యాభై ఎకరాలు మరి గతం నుంచి యాభై నాలుగు కుటుంబాలు మరి ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ భూమిని మరి మీది కాదంటూ వీళ్ళని వెలగొట్టడం వీళ్ళపైన అక్రమంగా మరి కేసులు బంధించడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి కనీసం మానవత్వం లేకుండా మరి ఆదివాసీ మహిళలను మరి ఈ జైల్లో పెట్టడం బా బాలింతలను కూడా చూడకుండా వాళ్ళను అక్రమంగా జైల్లో పెట్టడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము హెచ్చరిస్తూ ఉన్నాం కూడా ప్రభుత్వాన్ని ఏదైతే అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు ఉందో దానికన్నా ముందు నుంచి ఎవరైతే భూములు సాగు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్లకు భూ భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి